హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు మరియు సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది నిజమా కాదా, అసలు సచివాలయం మరియు వాలంటీర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే అయిన వెంటనే మనకు గంట వస్తుంది, గంట పైన కూడా నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు, అలాగే వాలంటీర్ల వ్యవస్థను కూడా రద్దు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అది నిజమా కాదని ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ మనకు ఒక లేఖ అయితే వైరల్ అయిందనమాట తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మనకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలని ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ రద్దు క్లారిటీ, టీడీపీ అధికారంలోకి రాగానే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఆ పార్టీ అయితే ఖండించింది. అచ్చెన్నాయుడు పేరుతో వచ్చిన ఆ ప్రకటన ఫేక్ అని స్పష్టం చేసింది. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. సచివాలయం వాలంటీర్ వ్యవస్థలో అందరూ వైసీపీ మనుషులే కాబట్టి ఆ వ్యవస్థను తీసేసి కొత్త రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఆ లేఖలో అయితే ఉందన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ లేఖను అయితే కొట్టిపారేశారనమాట. ఇదంతా కూడా అబద్ధం. ఇటువంటి అబద్ధాలపైన ప్రచారం చేస్తున్న వాటిని మేము వారిపైన ఇదైతే తీసుకుంటామని కూడా, చట్ట ప్రకారం చర్యలు అయితే తీసుకుంటామని కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అనమాట, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.